సత్యనారాయణ స్వామి భగవానికి యాదగిరి లక్ష్మీంద్రసింహ స్వామి భగవానికి వ్రతకథ ప్రథమోధ్యాయ ప్రారంభ స్వామి వారి యొక్క ఐదు కథలు మీరు శ్రద్ధగా వినాలే మరి ఆ కథలు వినుకుంటూ మీరు మంచి మనసుతోటి స్వామి వారికి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత అద్భుతమైనటువంటి మాఘ పూర్ణిమ ఈ శుభ సందర్భంలో ఆ కథలు శ్రద్ధగా వినాలే కార్యక్రమంలో ఈ కథలు విన్న తర్వాత స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర వేదాద్రి నారసింహ భగవానికి జయ సాయి శర్మ గారు వ్రతకథ ప్రారంభ నారాయణ స్వామి భగవానికి एकदा नैमिषारण्ये शोनका महारुषयः पूर्वं प्रभुजं व्रातं सौतं पौराणिकं खलु पूर्वकालंलो शोनकादि महामुनुलु सूत महामुनुलु नैमिषारण्यं ओक महाग्रामंलो उंडेवाळ्ळु आ नैमिषारण्यंलो सूत महामुनुलु अनेक विधामलैन कष्टमुलतो अनुभविस्तू उन्नारु दुःखंतो बाधपडुतुन्नारु बीदतनमुतो अनुभविस्तुन्नारु बहुजन्म पाप कर्मलु एत्तुतू अनेक विधालैन कष्टालु अनुभविस्तू భూలోకం మొత్తము కూడా సంచారము చేసి సాక్షాత్తు జగద్రక్షకుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భూలోకముకు వచ్చి నారద మహామునితో మొరపెట్టుకుంటాడు. ఆ జగద్రక్షకుడు నారద మహాముని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్తు ఆ నారద మహాముని ఎలా ఉన్నారు అంటే శ్రీహరి అవతారమే ఉన్నారు, సత్యదేవుని అవతారమే ఉన్నారు నారద మహాముని. ఆ నారద మహాముని సూత మహామును చూసి మీకు చక్కని విషయాన్ని విన్నవిస్తాను, మీకు సులభమైన మార్గాన్ని చెప్తాను, మీ కష్టాలు దాటుటకు మీకు దుఃఖములు పోవుటకు మంచి మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి ఆ జగద్రక్షకుడైన నారద మహాముని సకల లోకాలు మొత్తం కూడా తిరుగుతాడు. 14 లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోక 14 లోకాలన్నీ కూడా తిరిగి సాక్షాత్ విష్ణులోకానికి చేరుకుంటాడు. విష్ణులోకంలో దేవఋషి అయిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉంటాడు. దేవాది దేవుడు దేవతా సార్వభౌముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు శయనమై ఉంటాడు. ఆ మహావిష్ణువు శంఖ చక్ర గదా పద్మము అలంకార విభూషితుడైన శ్రీమన్నారాయణుడు శయనమై ఉంటాడు. అప్పుడు ఆ నారద మహాముని వెళ్ళి మహావిష్ణువు చూసి ఓ శ్రీమన్నారాయణ జగద్రక్షక మేలుకో అని చెప్పి ఆ మేలుకొలిపి ఆ మహావిష్ణువును చూసి ఓ మహావిష్ణువ శ్రీమన్నారాయణ జగద్రక్షక భూలోకం యందలి మానవులు చాలా కష్టాలతో అనుభవిస్తున్నారు, దుఃఖంతో బాధపడుతున్నారు, బీదతనముతో అనుభవిస్తున్నారు, సత్సంతానము లేక బాధపడుతున్నారు, ఈ కష్టాలను దాటుటకు మాకు మార్గాన్ని విన్నవించండి నాయన అని చెప్పి జగద్రక్షకుడైన నారద మహాముని శ్రీమన్నారాయణుని వేడుకుంటాడు. ఆ మహావిష్ణువు నారద మహాముని చూసి ఓ నారద మహాముని నీ వచ్చిన కారణమేమి, నీ రాకగోల కారణమేమి, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, ఇహల్లోకంలో పరల్లోకంలో మోక్షాన్ని పొందుటకు సులభమైన మార్గము, కలియుగంలో ప్రత్యక్షంగా వెలిసిన దైవము రమాసహిత సత్యనారాయణ స్వామి ఒక వ్రతం ఉన్నది, ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేసుకుంటారో వారికి ఎటువంటి దుఃఖమున్నా తొలగిపోతుంది అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ నారద మహాముని విని ఓ మహావిష్ణువ సత్యనారాయణ స్వామి ఒక వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఈ వ్రతము చేస్తే ఏమైనా ఫలితము వస్తుందా, దీన్ని ఇదివల్ల ఎవరైనా చేసుకున్నారా, ఈ వ్రతము విధి విధానాన్ని మాకు స్థవిరముగా చెప్పండి అని చెప్పి ఆ నారద మహాముని శ్రీమన్నారాయణుని వేడుకుంటాడు. అప్పుడు ఆ మహావిష్ణువు చెప్తాడు, ఓ నారద మహాముని సత్యదేవుడి యొక్క వ్రతము సర్వత్రా విజయవంతము, ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చును, దీనికి తిథి వారము నక్షత్రము వర్జ్యము దుర్ముహూర్తము రాహుకాలము యమగండ కాలము గులిక కాలము ఏమీ లేవు. ఉదయం లేవాలి, స్నానము చేసుకోవాలి, కాలకృత్యాన్ని నివర్తించుకొని మంచి నిర్మలమైన మనసుతో సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఓ దేవాదిదేవ సత్యనారాయణ స్వామి ప్రభు ఈరోజు నీ వ్రతాన్ని చేసుకుంటున్నాము అని చెప్పి మనసులో స్వామిని ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడైతే వ్రతాన్ని చేసుకుంటామో అక్కడ మంచిగా ఐదు రంగులతో ముగ్గులు పెట్టి దానిపై ఒక మందిరాన్ని ఏర్పరచుకొని పీఠను కానీ మందిరాన్ని కానీ గోపురము కానీ ఏర్పరచుకొని దానిపై ఒక వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యము పోసి కలశాన్ని ఉంచాలి. కలశం ఎలా ఉండాలి, వెండితో కానీ రాగితో కానీ మట్టితో కానీ బంగారంతో కానీ ఉంచాలి, కానీ కలశము లేకుండా మాత్రం పూజ పనికిరాదు, లోభత్వము చెయ్యరాదు. ముందుగా ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ముందుగా పశ్చిమ ముద్దతో చేసిన గౌరీదేవికి పూజ చెయ్యాలి. లక్ష్మీదేవి పార్వతిని పూజ చేసిన తర్వాత ఆదిత్యాది నవగ్రహాలు పూజ చేసిన తర్వాత అష్టదిక్పాలకులు
బ్రహ్మాది పంచలోక పాలకులు పూజ చేసిన తర్వాత సత్యదేవుడి యొక్క విగ్రహము కానీ స్వామివారి యొక్క రూపు కానీ రూపాయి బిళ్ళతో కానీ పాలు పెరుగు తేన చక్కెర నెయ్యి పంచామృతాభిషేకము గావించాలి. ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు ముందుగా బంధువులని బ్రాహ్మణులని స్వజనులను తప్పకుండా పిలుచుకోవాలి. ఈ వ్రతాన్ని చేసుకునేటప్పుడు ఉదయము మధ్యాహ్నము రాత్రి ఎప్పుడైనా చేసుకోవచ్చును. ఈ వ్రతము చేసుకునే వాళ్ళు షడ్రసోపేత స్వామికి నైవేద్యము ఆరగింప చేయాలి. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, బియ్యము, బెల్లము ఇవన్నీ కూడా శేరంపావు చెప్పున స్వామికి నైవేద్యము పెట్టాలి. ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళు బంధువులతో బ్రాహ్మణులతో కలిసి భోజన తాంబూలాలు స్వీకరించాలి. ఈ ప్రసాదాన్ని అందరికీ వితరణ చేయాలి. ఈ వ్రతాన్ని విన్నవారు చూసిన వారికి అందరికీ కష్టాలు పోయి సుఖ సంతోషాలతో కలిగి ఉంటారని శ్రీమన్నారాయణు నారద మహామునితో చెప్పి సమాప్తంగా చేస్తారు. సత్యనారాయణ స్వామి భగవానికి గోవింద గోవింద గోవిందలవాడ వెంకట రమణ గోవింద గోవింద ప్రథమాధ్యాయ సమాప్త. షోడశ ఉపచారాలు చేసి హారతి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ సత్యనారాయణ స్వామి భగవానికి జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై 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 నారసింహ సత్యనారాయణ స్వామి భగవానికి ద్వితీయోధ్యాయ ప్రారంభ. సత్యనారాయణ స్వామి భగవానికి జై. దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్యా భగవాన్ బ్రాహ్మణ ప్రియ బుద్ధ బ్రాహ్మణ రూపాస్తాం సత్యనారాయణ స్వీకురు ప్రభు. పూర్వకాలంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు చాలా కటిక బాధను అనుభవిస్తూ ఉన్నారు. దుఃఖంతో బాధపడుతున్నారు, బీదతనముతో అనుభవిస్తూ ఉన్నారు. సకల వేదాలు శాస్త్రాలు అభ్యసించాడు ఆ బీద బ్రాహ్మణుడు. కానీ
ఆ భిక్షాటనచే జీవిస్తూ ఉన్నాడు. భగవంతుని వేడుకుంటాడు, ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ ఉంటాడు ఆ బీద బ్రాహ్మణుడు. ఈ కష్టాలు మరి ఎలా దూరం కావాలి, ఈ బీదతనం ఎలా మాయము కావాలి? ఆ బ్రాహ్మణుడు నాలుగు వేదాలు చదువుకున్నాడు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, కానీ లాభము లేదు. మరి భగవంతుడే ఒకసారి సత్యనారాయణ స్వామి అతనిపై జాలి కలిగి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు, వృద్ధ రూపంలో వస్తాడు. వృద్ధ రూపము అంటే ఒక ముసలి రూపంలో వచ్చి ఆ బీద బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి, ఓయి బీద బ్రాహ్మణుడా, ఎందుకు నాయన నువ్వు బ్రాహ్మణప్రుడే ఉన్నావు ఇటువంటి కటిక బాధను అనుభవిస్తున్నారు, దుఃఖముతో బాధపడుతున్నావు, నీ కష్టాలు కడతీర్చు ఉపాయము చెబుతాను విను. మనకి కలియుగంలో ప్రత్యక్షంగా ఫల ప్రధానమైన వ్రతం రమాసైత సత్యనారాయణ స్వామి ఒక వ్రతం ఉన్నది, ఈ వ్రతాన్ని చేసుకో, నీ బీదతనమంతా మటుమాయమైపోతుంది అని చెప్పి చెప్తాడు. చెప్పగానే ఆ భగవంతుడేమో నాకు సాక్షాత్ చెప్పాడేమో అని చెప్పి ఆ బ్రాహ్మణుడు తలుచుకొని స్వామిని తలుచుకుంటూ భిక్షాటనకి బయలుదేరుతూ ఉంటాడు. ఈ వ్రతాన్ని నేను చేసుకుంటానని సంకల్పంతో భిక్షాటనకు బయలుదేరుతారు. స్వామి అనుగ్రహం చేత, స్వామి మాయ చేత ఆ బీద బ్రాహ్మణుడికి పూర్వ దినము కంటే రెట్టింపు లాభము వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అతను మనసులో సంకల్పించుకున్నాడు, ఈరోజు నాకు ఎంత ద్రవ్యము రాని, ఎంత ధనము రాని, ఎంత ధాన్యము రాని, నేను అంతే స్వామికి ఖర్చు పెట్టుకొని సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేసుకుంటానని మనసులో సంకల్పించుకున్నాడు. స్వామి అనుగ్రహం చేత ఆ బ్రాహ్మణుడు అతనికి చాలా శక్తి కొలది, విభవము కొలది, ధనధాన్యాలు బాగా సంపాదించుకొని స్వామికి కావలసిన పూజా సామగ్రి అంతటా కొనుక్కుంటాడు. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, బియ్యము, బెల్లం ఇవన్నీ కూడా తీసుకొని ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే తన భార్యా పిల్లలతో ఈ మహత్తరమైన వ్రతాన్ని చెప్తాడు. ఓయి, సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నాము, ఈ వ్రతము చేస్తే మనకు సకల కష్టములు నివారణ చెయ్యును, సకల ఐశ్వర్యములు పొందును అని చెప్పగానే అతను కూడా, వాళ్ళందరూ కూడా కుటుంబం అంతా మేలుకొని స్వామికి శక్తి కొలది, విభవము కొలది అన్నీ సమకూర్చుకొని ఆ బీద బ్రాహ్మణుడు సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేసుకుంటాడు. మాసే మాసే, పక్షే పక్షే, ఈ వ్రతాన్ని నెలకొకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ వ్రతాన్ని చేసుకోవాలి. అలా బ్రాహ్మణుడు బతికి ఉన్నంత కాలము జీవితాంతం కూడా ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు. అతని కష్టాలన్నీ మటుమాయమైపోయాయి, సుఖ సంతోషాలతో కలిగి ఉన్నాడు, మంచి ఐశ్వర్యవంతుడుగా వర్ధిల్లుతున్నాడు. మరి బ్రాహ్మణ చేత విన్నవారెవరైనా ఉన్నారా? ఒక కట్టెల వారు వస్తాడు. కట్టెల మోపను ఎత్తిపైన పెట్టుకొని వచ్చి వీధుల నుంచి పోతుండగా బ్రాహ్మణ గృహము వైపు చూసి లోపలికి వచ్చి అక్కడనే కూర్చొని పోతాడు కట్టెలవాడు. కూర్చొని ఆ కట్టెలవాడు మరి బ్రాహ్మణుడు చేస్తున్న మహత్తరమైన వ్రతాన్ని అడుగుతాడు. ఓయి బ్రాహ్మణుడా, ఇది ఏమి వ్రతము, మాకు కూడా చెయ్యుతనివ్వండి, మేము కూడా చేసుకుంటాము నాయన అని చెప్పి అడుగుతాడు. అడిగేసరికి ఆ బ్రాహ్మణ ప్రియుడు మొత్తం వ్రతమైన తర్వాత ఆ కట్టెల వ్యాపారస్తుడితో చెప్తారు, ఓయి కట్టెల వ్యాపారి, ఇది సత్యదేవుడి యొక్క వ్రతము, ఈ వ్రతము చేసుకుంటే సకల కష్టాలు పోయి వ్యాపారం బాగా జరుగుతుంది, ధనధాన్యాలు విపరీతంగా వస్తాయి అనగానే అతను కూడా మేలుకొని అతని తీర్థప్రసాదాలు పుచ్చుకొని కట్టెలవాడు వ్యాపార నిమిత్తమే బయలుదేరుతారు. స్వామిని తలుచుకుంటూ, సత్యదేవుని తలుచుకుంటూ వ్యాపార నిమిత్తమే బయలుదేరుతారు. కట్టెల వ్యాపారము కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ భగవంతుడు ఏం చేస్తాడు అంటే ధనవంతుని ఇళ్ళ వైపు పంపిస్తాడు. ధనవంతుని ఇళ్ళ వైపు పంపగానే ఆ కట్టెల వారికి పూర్వ దినము కంటే రెట్టింపు లాభము వస్తుంది. రెండింతల ధనధాన్యాలు విపరీతంగా రాగానే సంతోషపడి స్వామికి కావలసిన కట్టెల వారన్నీ కూడా సామాగ్రిని అంతా కూడా తీసుకొని తన ఇంటికి వెళ్ళి ఈ మహత్తరమైన వ్రతాన్ని మహావైభవంగా చేసుకుంటారు. మరి కట్టెల వారి చేత విన్నవారు ఎవరైనా ఉన్నారా? పుల్లల వారు వస్తాడు. పుల్లలు భుజంపై పెట్టుకొని వచ్చి కట్టెల వారు చేస్తున్న వ్రతాన్ని చూస్తూ అక్కడనే ఉండిపోయి అతను కూడా వ్రతాన్ని విని తీర్థప్రసాదాలు పుచ్చుకొని కట్టెల వ్యాపారస్తులతో అతను కూడా ఈ వ్రతాన్ని చేస్తాడు. అందుకే జీవితాంతం గుర్తుపెట్టుకోండి, సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఎప్పుడైతే చేద్దామని మనసులో అనుకుంటామో తప్పకుండా చేసుకోవాలి. ఈ వ్రతం అయిన తర్వాత తప్పకుండా ప్రసాదాలు తప్పకుండా స్వీకరించాలి. బ్రాహ్మణు చేత ఈ కట్టెల వ్యాపారికి ఏ విధంగా అయితే చెప్పారో సూత మహామునులు, నారద మహాముని సూత మహామునులకు చెప్పి ఈ వ్రతాన్ని మహావైభవంగా విని స్వర్గలోక ప్రాప్తి పొందారు. స్కాందపురాణ ద్వితీయోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి భగవానికి జై. నరసింహస్వామి భగవానికి జై. జ
ಚೆಕ್ಕನಿದಲ್ಲಿಗೆ ಚಾಂಗುಬಳ ನನ ಚೆಕ್ಕರ ಬೋವಿಗೆ ಚಾಂಗುಬಳ ಚೆಕ್ಕನಿದಲ್ಲಿಗೆ ಚಾಂಗುಬಳ ನನ ಚೆಕ್ಕರ ಬೋವಿಗೆ ಚಾಂಗುಬಳ ಚೆಕ್ಕನಿದಲ್ಲಿಗೆ ಚಾಂಗುಬಳ ಕುಲಿಗೆಡಿ ಮುರಿಬೆಪು ಕುಮ್ಮರಿಂಪು ತನ ಸಳುಪು ಚೂಪುಲಕು ಚಾಂಗುಬಳ ಕುಲಿಗೆಡು ಮುರಿಬೆಪು ಕುಮ್ಮರಿಂಪುದಲು ಸಲುಪು ಚೂಪುಲಕು ಚಾಂಗುಬಳ ಪಾಲುಕುಲ ಸೊಲಮುಲ ಪತಿ ದೋಗ ಸರಣಿ ಜಲಮುಲ ಅಲುಗಕು ಚಾಂಗುಬಳ ಪಾಲುಕುಲ ಸೊಲಮುಲ ಪತಿ ದೋಗ ಸರಣಿ ಜಲಮುಲ ಅಲುಗಕು ಚಾಂಗುಬಳ ಚೆಕ್ಕನಿದಲ್ಲಿಗೆ ಚಾಂಗುಬಳ ತನ ಚೆಕ್ಕರ ಮೋವಿಗೆ ಚಾಂಗುಬಳ ಚೆಕ್ಕನಿದಲ್ಲಿಗೆ ಚಾಂಗುಬಳ ಸರುಳ ಹಾರಮುಲ ಚಂದನ ಗಂಧಿಗೆ ಚಾಂಗುಬಳ ಸಂದೆಪು ಮುತ್ಯಮು ಸರುಳ ಹಾರಮುಲು ಚಂದನ ಗಂಧಿಗೆ ಚಾಂಗುಬಳ ವಿಂದೈವೇಗದ ವಿಭು ಬೆರಚಿನ ತನ ಸಂತಿ ದಂಡಲಗು ಚಾಂಗುಬಳ ವಿಂದೈವೇಗದ ವಿಭು ಬೆರಚಿನ ತನ ಸಂತಿ ದಂಡಲಗು ಚಾಂಗುಬಳ ಚೆಕ್ಕನಿದಲ್ಲಿಗೆ ಚಾಂಗುಬಳ ತನ ಚೆಕ್ಕರ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಭಗವಾನಿಗೆ ಜೈ ನಾರಸಿಂಹ ಜೈ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಜೈ 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 ನಾರಸಿಂಹ ಜೈ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಜೈ 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 ನಾರಸಿಂಹ ಜೈ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಜೈ 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 ನಾರಸಿಂಹ ಜೈ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಜೈ ಜೈ ನಾರಸಿಂಹ ಜೈ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಜೈ 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 ನಾರಸಿಂಹ ಜೈ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಜೈ 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 ನಾರಸಿಂಹ ಜೈ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಲಕ್ಷ್ಮೀ ನಾರಸಿಂಹ ಭಗವಾನಿಗೆ ರಮಾಸಗಿತೃತಿ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಭಗವಾನಿಗೆ ವ್ರತಕಥಾ ತೃತೀಯೋಧ್ಯಾಯ ಪ್ರಾರಂಭ ತೃತೀಯೋಧ್ಯಾಯ ಪ್ರಾರಂಭ ಪೂರ್ವಮು ఉల్కాముకుడు ఒక రాజు ఉండేవాడు. ఆ ఉల్కాముకుడు రాజు ఇంద్రియాలను జయించిన వారు సత్యవంతుడు సార్వభౌముడు. ఆ రాజుగారి భార్య చాలా సౌందర్యవతి రూపవతి గుణవంతురాలు. అన్నీ ఉన్నాయి వాళ్ళకి, కానీ సంతానము లేదు. సంతానం కొరకు ఏం చేస్తారంటే భద్రశీలా నదీ తీరము దగ్గర బ్రాహ్మణోత్తములు చెప్తారు, సత్యదేవుడు ఒక వ్రతమహత్యాన్ని జరుపుకోండి, సత్సంతానము కలుగుతుందని చెప్పగానే నదీ తీరం దగ్గరికి వెళ్ళి మహారాజు గారి భార్యతో కలిసి ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. మహారాజు చేస్తున్న సమయంలో ఒక వర్తకుడు, వైశ్యవర్తకుడు ఏం చేస్తారంటే పడవలో అపారమైన ధనరాశులు పెట్టుకొని బయలుదేరుతూ ఉంటారు వ్యాపారం చేద్దామని. వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు అన్నీ కూడా పెట్టుకొని వ్యాపార నిమిత్తమై బయలుదేరుతుండగా ఆ వర్తకుడు ఏం చేస్తారంటే, మహారాజు గారు ఏదో మహత్తరమైన కార్యాన్ని చేస్తున్నారు కదా, మనం కూడా పోయి తిలగిద్దాము అని చెప్పి వెళ్ళి ఆ పడవ నదీ ఒడ్డునకు చేర్చి పరుగు పరుగున పోయి ఆ వర్తకుడు మహారాజుతో అడుగుతారు, ఓ మహారాజా, మీరు చేస్తున్న వ్రతం ఏంది నాయన, మాకు కూడా చేయుతనివ్వండి స్వామి, మేము కూడా చేసుకుంటామనగానే ఆ మహారాజు వర్తకుడితో చెప్తారు, ఓయి వర్తకుడా, సత్సంతాన ప్రాప్తికై మేము సత్యదేవుడి యొక్క వ్రతమహత్యాన్ని జరుపుకుంటున్నాము అని చెప్పి చెప్పగానే ఆ వర్తకుడు తక్షణమే మేలుకుంటాడు. ఎందుకంటే అతను కూడా సంతానం లేదు వైశ్యవర్తకుడికి. ఆ వర్తకుడు పరుగు పరుగున తన వ్యాపారం అంతా కూడా తొందరగా ముగించుకొని తన ఇంటికి చేరుకుంటాడు. వర్తకుడి భార్య ఎవరు? లీలావతి. మరి ఏ పనైనా ఏ కార్యం చేసిన భార్యతో చెప్పాలి కదా. ఆ భార్యతో చెప్తారు, ఓయి లీలావతి, మనకి మహారాజు గారు విన్నవించారు, ఒక మహత్తరమైన వ్రతం ఉన్నది, ఆ వ్రతాన్ని చేసుకుంటే సత్సంతానం కలుగుతుంది అని చెప్పగానే తన భార్య కూడా మేలుకొని సంతోషంగా స్వామివారిని ప్రార్థన చేసుకుంటుంది. దేవాదిదేవ సత్యనారాయణ స్వామి ప్రభు,
మాకు సంతానము కలిగినచో ఈ మహత్తరమైన వ్రతాన్ని మహావైభవముగా చేసుకుంటాము అని చెప్పి మనం దేవులను మొక్కుతాం కదా, ఆ దేవుడి దగ్గరికి వస్తాము ఈ దేవుడి దగ్గరికి వస్తామని. అలా వాళ్ళు ఎంబరే ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకొని సంకల్పించుకొని ఆ లీలావతి తన భర్త ఇద్దరు కూడా కలిసి అప్పుడు మరి తిరిగి ప్రయాణానికి వ్యాపార నిమిత్తమే బయలుదేరుతూ ఉంటారు. స్వామి వారిని ప్రార్థిస్తూ ఉంటారు. స్వామి మాకు సంతానం కలిగినచో ఈ మా వ్రతాన్ని మహావైభవంగా చేసుకుంటాము నాయన అని చెప్పి ప్రార్థించుకొని బయలుదేరుతున్న సమయంలో లీలావతి కాస్త దూరం ప్రయాణించేసరికే గర్భవతి అయి పదవ మాసమున 12 బాలికను కంటుంది. ఆ బాలిక పేరు ఏమని పేరు పెడతారు? పుట్టగానే పేరు పెడతారా? అన్నప్రాసన నామకరణం అన్నీ కూడా చేయాలి. శాస్త్రబద్ధంగా అన్నీ కూడా చేస్తారు వాళ్ళు. చేసి నామకరణంలో అప్పుడు కళావతి అని పేరు పెడతారు. కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతారు. పెంచేసరికి అప్పుడు లీలావతి ఏం చేస్తుంది? భర్త దగ్గరికి వెళ్తుంది. నాథ, మనకి సంతానము కలిగింది కదా, సంతానం కలిగితే ఏం చేద్దామనుకున్నాం? సత్యదేవుడు ఒక వ్రతమహత్యాన్ని జరుపుకుందాము, మీ ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి తన భర్తను వేడుకుంటుంది. ఆ భర్త ఏం చెప్తారంటే, భార్యకి 4 మాటలు సమాధానపరిచి ఇప్పుడెందుకు అమ్మాయి పెళ్లి వయసులో చేసుకుందాం, అప్పుడే బాగుంటుంది, అందరినీ కూడా పిలుచుకొని చేసుకుందాం అని చెప్పి చెప్తాడు, సమాధానపరుస్తాడు. సరే అని చెప్పి భర్త మాట వినాలి కదా భార్య, సరే అని చెప్పి మళ్ళీ ప్రయాణానికి వ్యాపార నిమిత్తమే బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరుతుండగా తమ పట్టణానికి కాంచనానగర పట్టణానికి చేరుకుంటారు. కాంచనానగర పట్టణానికి చేరుకోగానే అప్పుడు కళావతి పెళ్లి వయసు వస్తుంది. బాల్యం, యవ్వనం, కౌమారం, యుక్త వయసు. పెళ్లి దశ రాగానే పెళ్ళి చేయాలని ఆలోచన ఎవరికి వస్తుంది? ముందుగా తల్లికి వస్తుంది. తల్లికి, తల్లిదండ్రులకు రాగానే ఆ తల్లి ఏం చేస్తుందంటే, నా కళావతి పెళ్లి వయసు వచ్చింది కదా, ఇంకా మంచి వరుణ్ణి వెతకాలి అని చెప్పి ఇంకా ఒక దూతను తోడుకొని కాంచనగర పట్టణం మొత్తం కూడా వెతికి ఒక మంచి యోగ్యుడైన మహారాజు గారి కుమారుని వెతికి బంధువుల సమక్షంలో, బ్రాహ్మణుల సమక్షంలో ఒక మంచి ముహూర్తాన్ని తీసి అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు. కళావతి యొక్క పెళ్లి బ్రహ్మాండంగా చేస్తారు. కళావతి యొక్క పెళ్లి సంబరాల్లో మునిగి తేలేసరికి మళ్ళీ ఏమవుతుంది? సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం మళ్ళీ మర్చిపోతారు. మర్చిపోయేసరికి దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరయుతుడు ఆయన సత్యదేవుడు, ఆయనకి వీళ్ళకి ఇంకా కష్టాలను గురి చేయాలని దేవుడికి ఆగ్రహం పెరిగిపోతుంది. వీళ్ళ ఆనంద కులహంలో ఇంకా వివాహం ముగిసింది కదా, ఇంకా ధనధాన్యాలు విచ్చలవిడిగా సంపాదించి పోగు చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, వర్తకుడు మామ, ఓ అల్లుడా, మన వివాహం అన్నీ కూడా ముగిసాయి, ఇంకా మన ధనధాన్యాలు సంపాదించుకుందాము, అదే మన రత్నసానుపుర పట్టణము, రత్నసానుపుర పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేస్తే ధనధాన్యాలు విచ్చలవిడిగా సంపాదించుకోవచ్చు అని చెప్పి అల్లుడికి మాయమాటలు చెప్పి తోడుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సత్యదేవుడికి ఆగ్రహం పెరిగి ఆ వర్తకులిద్దరిని కూడా కఠిన కారాగారాలు శిక్షించుగాక శపించు అని చెప్పి శపిస్తాడు దేవదేవుడు ఆయన. ఇంకా వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా, వర్తకులిద్దరు కూడా తక్షణమే రత్నసానుపుర పట్టణానికి చేరుకుంటారు. రత్నసానుపుర పట్టణం ఎవరు పరిపాలిస్తున్నారు? చంద్రకేతు మహారాజు. చంద్రకేతు మహారాజు రాజ్యంలో వెళ్ళి విచ్చలవిడిగా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారం చేసి బాగా అలసిపోతూ ఉంటారు. అలసిపోయేసరికి తమ ధనధాన్యం ఎక్కడ మటుమాయమైపోతుందో అని చెప్పి ధనధాన్యాలన్నీ కూడా నెత్తి కింద పెట్టుకొని మంచి గాఢ నిద్రలో నిద్రిస్తూ ఉంటారు. అప్పుడు దేవదేవుడు ఏం చేస్తాడు తెలుసా? చంద్రకేతు మహారాజు స్వప్నంలో ప్రవేశిస్తాడు. స్వప్నము అంటే కళ. ఆ మహారాజు కళలో ప్రవేశించి చెప్తారు, ఓ మహారాజా, మీ రాజ్యంలో ఇద్దరు వర్తకులు ప్రవేశించారు, వాళ్ళని తక్షణమే బంధించు, శిక్షించు, తమ ధనధాన్యం అన్నీ కూడా కారాగృహంలో బంధించేసే అని చెప్పి చెప్తాడు, లేకపోతే నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అని చెప్తాడు. మహారాజు ఏం చేస్తాడు? తక్షణమే మేలుకుంటాడు. మేలుకొని ఎవరిని పంపిస్తాడు? భటులని పంపిస్తాడు. భటులను పంపించేసరికి పరుగు పరుగున వచ్చేసరికి ఆ వర్తకులిద్దరు కూడా భయంతో తమ ధాన్యము, తన ధనధాన్యాలన్నీ కూడా అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్న సమయంలో భటులు ఏమనుకుంటారు? రాజ్యంలో వస్తే చోరులు అనుకుంటారు కదా, దొంగలు అనుకుంటారు కదా, వీళ్ళు దొంగలేమో అని చెప్పి వాళ్ళని పట్టుకొని తమ దగ్గర ఉన్న ధనధాన్యాలన్నీ కూడా తక్షణమే మహారాజు గారికి అప్పగిస్తారు. మహారాజు గారు ఏం చేస్తారు? చెరసాలలో బంధిస్తారు. లీలావతి, కళావతి తమ ఇంట్లో ఉన్న సొమ్మంతా ఏమైపోతుంది? దొంగల పాలైపోతుంది. తినుడకు తిండి ఉండదు. సకల రోగగ్రస్తులకు గురి అవుతారు. మనోవిచారములు అధికమవుతాయి. నెత్తి నోరు బాదుకుంటారు. మరి ఆత్మారాముడు సంతృప్తి పడాలి కదా. లీలావతి, కళావతి ఏం చేస్తుంది? ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటనకు బయలుదేరుతుంది.
భిక్షాటన జీవిస్తూ ప్రతి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. కళావతి ఏం చేస్తుందంటే ఒక బ్రాహ్మణింటికి వెళ్తుంది. బ్రాహ్మణింట్లో రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా అక్కడనే ఉండిపోయి వ్రతం అయ్యేంత వరకు ఉండి విని ప్రసాదాలు స్వీకరించి చాలా రాత్రికి ఇంటికి ఆలస్యంగా వస్తుంది. వృద్ధైన తర్వాత వస్తుంది. వచ్చేసరికి తన తల్లి అడుగుతుంది లీలావతి, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ పోయావు, నీ బాధ ఏంది, చాలా ఆలస్యంగా వచ్చావు అని అడిగేసరికి కళావతి రోధిస్తూ చెప్తుంది, అమ్మా మనము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము మర్చిపోయాం, సర్వస్వం కోల్పోయాం, అందుకే దేవదేవుడి యొక్క వ్రతాన్ని చేస్తే నా భర్త నా తండ్రి తారాగృహం నుంచి విడుదలవుతాడు, లేకపోతే ఇటువంటి పడురాని పాటలు పడాలనేసరికి తక్షణమే మేలుకొని తమ శక్తి కొలది తమ విభవము కొలది లీలావతి కళావతి నదీ ఒడ్డున దగ్గర సత్యదేవుడు ఒక వ్రతాన్ని జరుపుకుంటారు. జరుపుకోగానే స్వామి సంతోషించి తక్షణమే మళ్ళీ చంద్రకేతు మహారాజు స్వప్నంలో మళ్ళీ ప్రవేశిస్తారు. మహారాజు స్వప్నంలో మళ్ళీ ప్రవేశించి, ఓ మహారాజా వాళ్ళు బంధించిన వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వర్తకులు వ్యాపారస్తులు, తక్షణమే వాళ్ళని విడుదల చెయ్యి, ఈసారైతే నేను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అని చెప్పి చెప్తాడు. చెప్పగానే మహారాజు ఏం చేస్తాడు, తక్షణమే మేలుకొని బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది మనకి, బ్రాహ్మీ ముహూర్తంలో వాళ్ళని విడుదల చేసి వాళ్ళకి సత్కారము సన్మానం చేసి బంధించిన దానికంటే ధనధాన్యాలు విచ్చలవిగా ఇచ్చి సంతోషపెట్టి మీ స్వనగరానికి బయలుదేరండి నాయనన్నారా అని చెప్పి విడిచిపెడతారు. స్కాంద పురాణే తృతీయోధ్యాయ సమాప్త. స్వామి భగవాన్ జై. నానావిధ పరిమళ పత్రి పుష్పాక్షతాన్ని సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, నారికేల పర నివేదనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, ఫలం సమర్పయామి, సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి, దివ్య మంగళ నీరాజనం. ఓం శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాంగడ నివాసాయ శ్రీనివాసాయ మంగళ గోవింద, ఏడుకొండలవాడ వెంకట రమణ గోవింద గోవింద. చతుర్థోధ్యాయ ప్రారంభ. తక్షణమే ఆ వర్తకులిద్దరు కూడా కారాగృహం నుంచి విడుదలవుతారు. కారాగృహం నుంచి విడుదల కాగానే ఇంకా వర్తకులిద్దరికీ దేవుడి పైన భక్తి మహా పెరిగిపోతుంది. అంతే కదండి, జైలు నుంచి విడుదల కాగానే నాస్తికుడు కూడా అస్తికుడు అవుతాడు. బాగా ఇంకా వాళ్ళు తీర్థయాత్రలు సేవిద్దాము అని చెప్పి తిరిగి ప్రయాణానికి నోచుకుంటాడు. మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలున్నాయి, 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలున్నాయి, 18 శక్తిపీఠాలు, 54 బ్రహ్మాండ శక్తిపీఠాలున్నాయి. కొన్ని మానవులు తమ శక్తి కొలది కొన్ని దర్శనాలు చేసుకుంటారు. ఆ వర్తకులు ఇద్దరు కూడా కొన్ని దర్శనాలు చేసుకొని పడవలో ఎక్కి స్వనగరానికి పోతూ ఉంటారు. పోతున్న సమయంలో సత్యనారాయణ స్వామికి మళ్ళీ పరీక్షించాలని కోరిక కలుగుతుంది. సత్యదేవుడు ఏ రూపంలో వస్తాడు, ఈసారి సన్యాసి రూపంలో మారువేషంలో వచ్చి ఆ వర్తకుల దగ్గరికి వచ్చి, ఓ నాయనల్లారా ఎక్కడికి బయలుదేరుతున్నారు, మీ పడవలో ఉన్న విత్తము ఏంది అని చెప్పి అడుగుతారు. అడిగేసరికి ఆ వర్తకులు ఇద్దరు కూడా సన్యాసిని చూసి పరిహాసిస్తారు. పరిహాసిస్తూ నవ్వుతూ, మా పడవలో ఏముందో నీకెందుకు అయ్యా, స్వామిని దొంగస్వామివా, సన్యాసివై వచ్చావు కదా, నీకెందుకు అని వాళ్ళు గట్టిగా సమాధానపరుస్తారు. అప్పుడు ఆ సన్యాసిని చూస్తూ, మా పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవని అబద్ధము చెప్తారు. చెప్పగానే ఆ సన్యాసి కూడా కొంత కాస్త దూరం ప్రయాణించి ఆ వర్తకునిద్దరిని కూడా చూస్తూ నవ్వుతూ నవ్వుతూ ఆ దేవదేవుడు కూడా ఏమని సమాధానం ఇస్తాడంటే, నీ పడవలో ఉన్న ధనధాన్యాలన్నీ కూడా ఆకులు అలములే కావాలి అని చెప్పి తదాస్తు అని చెప్తారు. వాళ్ళకి తెలియదు మాయలో ఉన్నారు, సూక్ష్మబుద్ధి గావించి ఉన్నారు, సంతోషంతో ఆనంద కులహంలో ఉన్నారు, స్వనగరానికి పోదామని ఇంకా వాళ్ళు బాగా ఆనందంలో ఉన్నారు. అలా కాస్త దూరం ప్రయాణిస్తారు. ప్రయాణించి మార్గ మధ్యంలో పడవలో కాస్త దూరం ప్రయాణించి విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకొని నిత్యము కృత్యము నివర్తించుకొని మళ్ళీ పడవలో ఎక్కి తెల్లబోతారు. బరువు ఉంటేనే పడవ ముందుకి వెళ్తుంది, బరువు లేకపోతే పడవ ఏమవుతుంది, నీటిలో మునుగుతూ ఉంటుంది. ఆ నీటిలో పడవ మునుగుతూ ఉంటుంది, వీళ్ళిద్దరు పైకి తేలుతూ ఉంటారు, ఆకులు వక్కలు పైకి తేలుతూ ఉంటారు. తేలుతూ ఉండేసరికి అప్పుడు అల్లుడు మామను చూసి ఏడుస్తాడు. మామయ్య అల్లుని చూసి ఏడవడం మొదలు పెడతాడు. ఆ వర్తకుడు ఏం చెప్తాడు తెలుసా, మామయ్య ఏడవడం వలన ప్రయోజనం ఏమీ లేదు, దేవదేవుడేమో ఆ సన్యాసి రూపంలో వచ్చాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడేమో ఆ సన్యాసిని పోయి వేడుకుందాం, ఆ భగవంతుడేమో అతనికి అబద్ధం చెప్పామని చెప్పి పరిపరి విధాలుగా వీళ్ళిద్దరు కూడా వర్తకులు ఆలోచించుకొని ఆ మామను తీసుకొని ఆ వర్తకుడు బయలుదేరి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ కోటి వందనాలు చేస్తారు.
నాయనా, మేము మీకు అబద్ధం చెప్పాము, మా పడవలో ధనధాన్యాలు ఉన్నాయి, ఆకులు ఒక్కలు ఉన్నాయని చెప్పి బదులు చెప్పాము నాయన. ఈ లోకమంతయ్య కూడా నీ మాయ మోహ బ్రహ్మాండ వలనే నిండి ఉన్నది స్వామి. బ్రహ్మాది దేవతలు కూడా మిమ్మల్ని గ్రహింపజాలరు, మేము అజ్ఞానులము శూన్యులము అని చెప్పి వాళ్ళు ఒప్పుకొని, స్వామి ఇటువంటి తప్పు జీవితాంతము బతికి ఉన్నంతకాలం కూడా మేము చెయ్యము నాయన అని చెప్పి అనేక విధాలుగా పరిపరి విధాలుగా స్వామిని వేడుకుంటారు. ఆ సన్యాసి ఏం చెప్తాడు తెలుసా, ఇప్పటికైనా మేలుకో, కను విప్పు చెయ్యాలనే ఇటువంటి పరీక్ష పెట్టాను నీకు, ఇప్పటికైనా మేలుకో అని అనగానే వాళ్ళు మేలుకొని తమ విత్తము తాము తీసుకొని తమ నదీ ఒడ్డునకి చేరుకుంటారు. చేరుకోగానే లీలావతికి వార్తను అందచేస్తారు, అయ్యగారు అల్లుడు గారు వచ్చారు, పడవ నదీ ఒడ్డునకు చేరి ఉన్నది, మీరు తక్షణమే రాండి అనగానే ఆ మాటలు వినేసరికి లీలావతి ఏం చేస్తుందంటే తన బిడ్డని కళావతిని పోయి హడావిడి చేస్తుంది. కళావతి సంతోషంతో సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేసుకుంటుంది. ఎందుకంటే తన భర్త తన తండ్రి కారాగృహం నుంచి విడుదల అయ్యారు కదా, క్షేమంగా ఇంటికి వస్తున్నారు, స్వామివారి యొక్క వ్రతాన్ని మనం చేసుకోవాలి అని చెప్పి కళావతి చేస్తున్న సమయంలో తల్లి మాటలు విన్న లీలావతి తక్షణమే ప్రసాదాన్ని మర్చిపోయి తన భర్తని తండ్రిని చూడాలని ఆవేశంతో వస్తుంది. వచ్చేసరికి కళావతి యొక్క భర్త నీటిలో మునిగిపోతారు. తీరమందున్న వారందరూ ఆశ్చర్యపోతారు, ఆహాకారాలు చేస్తారు. నెత్తి నోడు బాదుకుంటుంది తన తల్లి లీలావతి, ఏడుస్తూ ఉంటుంది కళావతి, ఏడుస్తూ కళావతి యొక్క భర్త పాదాలపై పడి ఏడుస్తూ భర్తతో పాటు కూడా సహగమనం చేయడానికి సిద్ధపడుతుంది. అలా అనేక విధాలుగా ముక్కోటి దేవతలను ప్రార్థిస్తుంది లీలావతి. తన తల్లి లాభము లేదు, మరి ఏం చేయాలి, ఆయననే ప్రార్థించాలి, సత్యదేవుణ్ణే ప్రార్థించాలి. ఆ లీలావతి సత్యనారాయణ స్వామి ప్రార్థించేసరికి ఆకాశవాణి పలికిన మాటలు వింటుంది. ఏమని వింటుంది అంటే, నీ బిడ్డని ఎక్కడైతే హడావిడి చేసి ప్రసాదాన్ని భుజింపకుండా వచ్చిందో అక్కడికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరిస్తే అంతా శుభమగుగాక అనేసరికి తక్షణమే మేలుకొని పరుగు పరుగున పోయి లీలావతి ప్రసాదాన్ని తెచ్చి తన బిడ్డకి ఇస్తుంది కళావతికి. కళావతి ఏం చేస్తుంది, సంతోషంగా ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. కళావతి యొక్క భర్త నవ్వుతూ పైకి తేలుతారు తీరములో. అలా ఆశ్చర్యపోతారు అందరూ కూడా. ఆ కళావతి ఏం చేస్తుంది తెలుసా, తన భర్తతో తన తండ్రితో నిజ నివాసము బతికి ఉన్నంత వరకు కూడా అప్పుడు అన్ని మాసాలు గొప్పవే అని అన్ని మాసాలు చేయిస్తుంది. అశ్వీజ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘ మాసం. కళావతి తన భర్తతో తండ్రితో మాఘ మాసంలో పౌర్ణమి తిథి అందు రవి సంక్రమణ దినము అందు చెయ్యిస్తూ స్వర్గలోక ప్రాప్తి పొందారు. స్కాందపురాణేన చతుర్థోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి భగవానికి జై. వేదాద్రి లక్ష్మీ నారసింహ భగవానికి జై. మహానివేదనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, బలం సమర్పయామి, సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి, దివ్యమంగళ నీరాజనం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. రమా సఖిత సత్య నారాయణ స్వామి భగవానికి జై. ఏడుకొండల వార వెంకట రమణ గోవింద గోవింద. రమా సఖిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. పంచమోధ్యాయ ప్రారంభ. పూర్వకాలంలో తుంగధ్వజుడు ఒక రాజు ఉండేవాడు. ఆ మహారాజు ఇంద్రియమును జయించిన వాడు, సత్యవంతుడు, సార్వభౌముడు. ఆ మహారాజు తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా కన్న బిడ్డలే అని చెప్పి రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. అయితే పక్కనే ఒక మారడి చెట్టు ఉంటుంది. మారడి చెట్టు కింద వచ్చి మహారాజు విశ్రాంతి తీసుకుంటాడు. మారడి చెట్టు కింద ఎవరుంటారు, గొల్లవాళ్ళు, బంధువులందరూ కలిసి ఉంటారు. ఆ గొల్లవాళ్ళందరూ కూడా కలిసి ఈ సత్యదేవుడు ఒక వ్రతాన్ని మహావైభవంగా చేసుకుంటూ ఉంటారు, తమ కుటుంబ సపరివారంతో అందరితో కలిసి. అయితే మహారాజు వెళ్ళి విశ్రాంతి తీసుకున్న దగ్గర ఆ గొల్లవాళ్ళు చూసి రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు కదా అని చెప్పి ఆ ప్రసాదాన్ని పోయి మహారాజు మీరు స్వీకరించండి నాయన అని చెప్పి ఇస్తారు. ఆ మహారాజు గారికి అహంకారం అడ్డు వచ్చి గొల్లవాళ్ళు పెడితే నేను ప్రసాదం తీసుకోవడం ఏంది అని చెప్పి గొల్లవాళ్ళ చెంత ప్రసాదాన్ని తిరస్కరించి వెళ్ళిపోతాడు. ఆ మహారాజుకి 100 కుమారులు, 100 పుత్రులు ఎక్కనికక్కనే చనిపోతారు. రాజ్యం అల్ల కల్లోలం, సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు మహారాజు తక్షణమే మేలుకోవాలి కదా, మరి 100 పుత్రులు పోయారు, మరి రాజ్యాన్ని పరిపాలించే రాజు లేరు, మరి ఎలా?
అని అప్పుడు దేవుడిపైన భారం వేసి, దేవుడా దేవాది దేవా దేవతా సార్వభౌముడా అని చెప్పి అనేక దేవతలను ప్రార్థించేసరికి మహావిష్ణువు స్వప్నంలో చెప్తారు మహారాజుకి, మహారాజా గొల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించు, అంతా శుభమగు గాక అనగానే తక్షణమే మేలుకొని ఆ గొల్లవాళ్ళ చెంత ప్రసాదాన్ని అడిగి స్వీకరిస్తారు. మరి 100 మంది పుత్రులు ఎలా బతకాలి? 100 మంది పుత్రులు పోయి పంచామృతాన్ని ప్రోక్షణ చేస్తాడు, పంచామృతాన్ని చల్లుతాడు, చల్లగానే 100 మంది పుత్రులతో రాజ్యభోగంతో సర్వసుఖముగా ఉంటారు మహారాజు. మరి మహారాజు ఏం చెప్తాడు తెలుసా? కలియుగంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం మించిన వ్రతమే లేదు. సత్యదేవుణ్ణి అనేక రూపాలు నామాలు ఉన్నాయి. సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుని సత్యనారాయణ స్వామి వ్రతమని, వీర వెంకట సత్యదేవుడి వ్రతమని, రమాసైత సత్యనారాయణ స్వామి వ్రతమని, అన్నవరపు సత్యనారాయణ స్వామి వ్రతమని, ఎవరు పిలిచినా పలికే దేవదేవుడు రమాసైత సత్యనారాయణ స్వామి. అందరు సత్యనారాయణ స్వామి వ్రతము అంటారు అనకూడదు, రమాసైత సత్యనారాయణ స్వామి వ్రతము అనాలి. అలా స్వామిని పూజించిన వాళ్ళు, ఈ వ్రతాన్ని విన్నవారు, చూసినవారు, చేసినవారు అందరికీ ఫలితం వస్తుంది. ఈ వ్రతాన్ని చూడకపోయినా, చేయకపోయినా, వినకపోయినా పర్వాలేదు, ఎవరైనా ప్రసాదాన్ని తెచ్చి ఇస్తారు కదా, ఎంత ఫలితం వస్తుంది తెలుసా? చెప్పిన వారికి, చూసిన వారికి, చేసిన వారికన్నా ప్రసాదము స్వీకరించిన వారికి ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకే ఈ మహత్తరమైన వ్రతం రమాసైత సత్యనారాయణ స్వామి. ఈ వ్రతం విశేషం ఇంకొకటి ఉన్నది. ఈ వ్రతం ఇంట్లో పటం, ఫోటో ఎప్పుడు ఉండాలి, విగ్రహము ఎప్పుడు ఉండాలి. ఏదైనా కష్టాలు వచ్చాయి, ఏదైనా బాధలు వచ్చాయి, ఒక్కసారి వ్రత ఫోటోని చూసి, విగ్రహాన్ని చూసి నమస్కరిస్తే చాలు, ఈ కష్టాలు ఇవన్నీ బాధలన్నీ విముక్తి అయిపోతాయి. స్వామి భగవానికి జై, నారసింహ జై.
श्रीनिवासाय कलौ मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलौ वेद वेदांत वेद्याय मेघश्यामोयरु उपनौ पुंसान मोहन रूपाय पुण्यश्लोक मंगलौ रायन स्वामी भगवान की आनंदकर्पूर मंगलनी राजम समर्पयामि निराजनाय विद्महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् विष्णु पत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् वेदोक्त सुवर्ण मंत्र पुष्पम समर्पयामि चित्रमाचादयामि जामराभ्यां दधयामि लक्ष्यं दर्शयामि गीतां द्रावयामि आंदोलिकारोहयामि अश्वमारोहयामि गजमारोहयामि समस्त देवतोपचार राजोपचार भक्त्योपचार शक्त्योपचार षोडशोपचार पूजां समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दनाय यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तुते अनया ध्यानमावाहनादि श्री सत्यनारायण स्वामी पूजनेन कथनेन पूजनेन भगवान सर्वात्मक सर्वं श्री जनार्दन चरणारविंदार्पणमस्तु सत्यनारायण स्वामी भगवान की जय। अंदर सत्यनारायण स्वामी हारति की नमस्कार चेसुकोंडि भगवत बंधु कार्यक्रम में चिन्न विरामं रेंडु निमिषालल्लो कल्याणं प्रारंभमवुतुंदि। सत्यनारायण स्वामी वारी अनुग्रहं निंडुगा उंडालनि मनस्फूर्तिगा आशीर्वचनालु अंदजेस्तू शतमानं भवति।